నమస్తే రాజ్ గారు. నమస్తే. సో ఈ రోజు మన ఫస్ట్ వంట ఏం వండుతున్నారో చూద్దాం రాజ్ గారు. ఓకేనండి. ఓకే, సో ప్రతిమ గారు మెయిల్ చేశారు రాజ్ గారు హైదరాబాద్ నుంచి. ఓకే. సో మనం జనరల్ గా ఆలు అనేది ఎక్కువ మసాలా బేస్ లో ఫ్రైస్ అలాగే చేసుకుంటూ ఉంటాం కదా. అవునండి. సో ఇప్పుడు ఆలు అంటే ఇలా చుక్క కూరతో గానీ లేదా ఇంకేదైనా ఆకుకూరతో ట్రై చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఆకుకూరతో బానే ఉంటుంది, స్పెషల్ గా చుక్క కూర కానీ లేదా గోంగూర కాంబినేషన్ లో కానీ. ఓకే, చాలా బాగుంటుంది. ఈ రోజు మనం చుక్క కూరతో చేసుకుందాం. చుక్క కూరతో చూపిస్తారా? ఓకే. సో ఆలు చుక్క కూర. ఆలు చుక్క కూర. ఓకే అండి, మరి ఆలు చుక్క కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు చుక్క కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్క కూర పేస్ట్ ఒక కప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఒక కప్పు, జీలకర్ర ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కరివేపాకు రెండు రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె మూడు టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఆలు చుక్క కూర తయారీకి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. ఆయిల్ ఇస్తారా? దివ్నా ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో 3 లీటర్స్ జార్ మార్కెట్ లో రిలీజ్ చేశారు. సో కిచెన్ లో వాడుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ కొంచెం నూనెతో ఎక్కువ అంట డీ ఫ్రై చేసుకున్న లైట్ గా ఉంటుంది. సముందుగా కొద్దిగా జీలకర్ర. ఓకే. సో కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఇక్కడ మనం అంటే కొంచెం గ్రేవీగా ఉండడానికి చుక్క కూర ఉడికించి పేస్ట్లా చేసుకున్నామండి. సో లేదు అనుకుంటే కొంచెం ఆకు అలా కనిపిస్తూ ఉండాలి అనుకుంటే సన్నగా తరుక్కొని అయినా వేసుకోవచ్చు. సో అప్పుడు జిగురుగా ఉంటుంది అది. సో మనకి అది ముద్ద కూరలో వస్తుంది మొట్టి ఆకు వేసుకుంటే. అవును. సో ఇలా అయితే మనకు కొంచెం ఆ పాలక్ పన్నీర్ అంటే ఆ టైప్లో గ్రేవీ ఇది వస్తుంది. గ్రేవీ అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే. సో ఉల్లిపాయ కొంచెం బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కొంచెం వేగాలండి మనకి అల్లం వెల్లుల్లి. ఓకే రాజు గారు. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా ఉప్పు, అలాగే కారం, ఓకే, కొద్దిగా పసుపు, సో ఈ బంగాళదుంప వంక ఇలాంటి వాటితో మనము ఎన్ని రకాల కాంబినేషన్స్ అయినా కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు కదా రాజు గారు. ఎస్ అండి. ఎందుకంటే చక్కగా కాంబినేషన్ సరిగ్గా సెట్ అయితే దేంట్లోకైనా కూడా బాగా బ్లెండ్ అయిపోతాయి. అవునండి. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్. సో ఇది లైట్గా ఉడికించేసేసి పేస్ట్ చేసేసారా? అవునండి. సో కొంతమంది ఆకుకూరలు అంటే కొన్ని పచ్చిగా పేస్ట్ చేసేసి వేసేస్తూ ఉంటారు కదా. అవును. కానీ దాని బదులు ఏదైనా మనం ఆకుకూర అంటే ఇట్లాంటివి పర్టికులర్గా కొద్దిగా మగ్గిస్తే బాగుంటుందేమో. బాగుంటుంది, అక్కడైనా మనం కొంచెం మగ్గించే వేస్తాం కదా. అండ్ ఈ ఆకుకూరలు అంటే డైరెక్ట్గా పేస్ట్ చేసుకున్నా మనకి ఆ పేస్ట్ అనేది అంత ఫైన్గా రాదు అనుకుంటా. రాదు, కొంచెం బరక బరగ్గా. ఎస్ అండి. వల్ల ఏంటంటే కొంచెం సాఫ్ట్ గా అయిపోతుంది కదా. సో మిక్సీ చేసినప్పుడు బాగా ఫైన్ గా అయిపోతుంది. సో ఇదేంటంటే బాగా వంటలు తెలిసిన వాళ్ళకి ఇట్లాంటివన్నీ బాగా తెలుస్తూ ఉంటాయి. కొత్తగా వంటలు ట్రై చేసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ పేస్ట్ అంటే ఎలాగైనా పేస్టే కదా చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప. ఓకే. సో ఇది ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి బంగాళదుంపలు ముందుగానే ఉడికించి పెట్టేస్తున్నాం. ఓకే. సో మనం ఇలాంటి గ్రేవీ బేస్డ్ తీసుకున్నప్పుడు ఏ వెజిటేబుల్ అయినా కూడా ముందు బాయిల్ చేసుకుంటేనే బెటర్ ఏమో కదా. అవునండి. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. యాక్చువల్గా బంగాళదుంపలు కూడా అంటే
పిల్లలకి బాగా నచ్చుతాయి కదా సో ఇందులో కూడా మనము పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకున్నాం కాబట్టి దానికి కూడా చుక్కకూర ఫ్లేవర్ అనేది బాగా పట్టేస్తుంది కాసేపు మనం మగ్గి చేస్తే సో ఆ ముక్కలు కూడా బాగా పట్టేస్తుంది సో పీస్ల సైజ్ అనేది వారి వారి ఇష్టం కొద్దిమంది కొంచెం పెద్దగా తీసుకుంటారు కొద్దిమంది చిన్న చిన్న ముక్కలుగా వేసుకుంటారు సో ఎలా అయినా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే తీసుకోవచ్చు ఓకే నరాజ్ గారు ఓకే అండి రెడీ అయిపోయింది కొద్దిగా కొత్తిమీర ఓకే రెడీ ఓకే అండి ఓకే ఓకే మరి ఆలు చుక్కకూర రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆలు చుక్కకూర తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు చుక్కకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి తర్వాత ఉడికించిన బంగాళదుంప ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు చుక్కకూర రెడీ